మీ ఇంట్లో సుఖ సంతోషాలు లేవా సంతానం వలన ఇబ్బందులు పడుతున్నారా ధనానికి ఇబ్బందులు పడుతున్నారా అప్పుల బాధలు ఉన్నా వీటన్నింటి నుండి మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా భాగ్యోదయం కలగాలి అన్నా మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి అస్సలు లేవా ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పనులలో అడ్డంకులు రావడం సరా ఆ యొక్క పని పూర్తి కావడం లేదా మీరు ఈ వీడియోని పూర్తిగా తెలుసు పూర్తిగా ఈ వీడియోని చూస్తే గనుక మహత్యమైన వివరాలు తెలుసుకుందాము ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారు అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరము ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో కోపంతో వారి భర్త దగ్గర నిద్రించారో వారు అందరూ కూడాను ఈ యొక్క వీడియోని అస్సలు అవాయిడ్ చేయొద్దు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక ఊరిలో ఒక పేదవాడైన సేటు నివసిస్తున్నాడు అయితే సేటు మీరు అనుకుంటున్నారా తను పేదవాడు ఏమిటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా ఇదంతా కూడా భాగ్యమనే ఆట ప్రతి ఒక్క జీవితం వ్యక్తి జీవితంలో కూడాను సుఖ దుఃఖాలు ఎత్తు పల్లాలు వస్తూనే ఉంటాయి అదే విధముగా దయారాం అనే ఒక సేటుకి కూడాను ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒకనొక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దానాలు ధర్మాలు చాలా పుణ్యాలు కూడా చేస్తూ ఉండేవాడు సమయం మారిపోయింది తను మెల్లిమెల్లిగా తన యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడాను కోల్పోవడం జరిగింది మెల్లిమెల్లిగా తనని జనాలు బ్రతికి చెడ్డవాడుగా పిలవడం ప్రారంభించారు కానీ మంచి కర్మల యొక్క ఫలితం అనేది మనిషికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఈ పేద సేటుకు కూడాను తప్పకుండా జరుగుతుంది ఏ మూల అయితే సేటు నివసిస్తూ ఉన్నాడో అక్కడ ఒకసారి రాజుగారు దండోరా వేయించారు ఎవరైతే మంచి పనులు చేశారో ఆ యొక్క మంచి పనులు అన్నింటినీ కూడాను రాజుగారికి చెప్పినట్లయితే గనక వారి మనసుకు ఏమి కావాలంటే అది తీసుకుని వెళ్లొచ్చని దండోరా వేయించాడు ఆ దండోరాని సేటు భార్య విన్నది చాలా సంతోషించినది ఎందుకంటే తనకి తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలు సేటు చేశాడు అని ఆ దండోరా గురించి సేటు భార్య సేటుతో చెప్తోంది సేటు చాలా సంతోషిస్తాడు అలా అయితే మనకు చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలు మూట కట్టుకుని రాజుగారి వద్దకు వెళ్తున్నారు సేటు ఇంటి నుండి రాజుగారి మహల్ చాలా దూరంలో ఉంది సగం వెళ్లేసరికి సేటుకి ఆకలి వేసింది నీరసించిపోయాడు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆకలిగా ఉండడంతో తనతో తెచ్చుకున్న రొట్టెలను తిందామని అనుకుంటాడు తను తిందాము అని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ కూర్చొని ఉంది ఆ సేటు చేతిలో ఉన్న రొట్టెలు చూసి ఆ యొక్క ఆవు సేటు ఎదురుగానే నిలబడి ఉంది ఆ సేటు చేతిలో ఉన్న రొట్టెలు చూసి ఆ యొక్క ఆవు సేటు ఎదురుగానే నిలబడి ఉంది ఆవు హావభావాలు చూశాడు సేటు సేటు అర్థం చేసుకున్నాడు ఆవు ఆకలితో ఉంది అని సేటుని భోజనం అడుగుతుంది అని సేటుకి మంచి రోజులు నడుస్తున్నప్పుడు సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి కాబట్టి ఆవుల గురించి సేటుకి అన్ని విషయాలు తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాగలేదు కానీ సేటు యొక్క ప్రభావం స్వభావం మాత్రం ఏమాత్రం మారలేదు తను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి అందువల్లనే తనకు ఆవుపై దయ కలిగింది తను తెచ్చుకున్న రొట్టెల నుంచి రెండు రొట్టెలు ఆవుకు పెట్టాడు ఒక్క క్షణంలో రెండు రొట్టెలు కూడా ఆవు తినేసింది మరలా సేటు వైపుకే చూస్తూ ఉంది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది ఈ ఆవు చాలా చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉన్నది తన రెండు దూడలకు కూడాను తన పాలను ఇవ్వాలి ఈ రెండు రొట్టెలు తింటే తన కడుపు ఎలా నిండుతుంది సేటు తన వద్ద మిగిలిన రెండు రొట్టెలు కూడా ఆవుకు పెట్టేశాడు పక్కనే ఉన్న నదిలో నీటిని తాగి ముందుకు సాగాడు రాజుగారి మహల్ కు చేరుకున్నాడు రాజుగారు తన రాజ్యసభలో సేటుని తన పేరు చెప్పమన్నాడు తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమన్నాడు సేటు రాజుగారికి నమస్కరించాడు అలా నమస్కరించి తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు ఆ సేటు అంటున్నాడు నేను చాలా మంది ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాను చాలా మందిరాల్లో కూడాను దానాలు చేశాను నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చాను చాలా తీర్థస్థానాలకు వెళ్లాను సాధువులకు చాలా వరకు కూడా సేవ చేశాను ఇలా చెప్పాక ఇవే నేను చేసిన అన్ని మంచి పనులు ఈ యొక్క మంచి పనులకు బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది ఇవ్వండి కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు అంటున్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి చెప్పు ఇప్పటి వరకు నువ్వు ఏదైతే
చెప్పావో అవన్నీ కూడా మాకు మంచి కర్మల్లాగా అనిపించడం లేదు. సేటు రాజుగారు అన్న మాటలను చాలా ఆశ్చర్యంగా చూశాడు. సేటు చేతులు జోడించి, ఇప్పటి వరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే గనక నేను చేసిన మిగిలిన కర్మలు చెప్పడము వ్యర్థమే అవుతుంది. నాకు సెలవు ఇవ్వండి, తిరిగి వెళ్లిపోతాను. ఆ సేటు రాజమహల్ ని వదిలేసి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇంతలో రాజుగారు దర్బారులో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో చెబుతారు, ఒక విషయాన్ని చెబుతాడు. అది విన్నాక రాజుగారు ఆ సేటుని మరల వెనక్కి పిలిపించారు. నువ్వు ఈ రోజు చేసిన ఒక మంచి పని గురించి నాకెందుకు చెప్పలేదు? ఆ సేటు అంటున్నాడు, నేను ఈ రోజున ఏ మంచి పని చెయ్యలేదు, నేను మీకు ఏ విధంగా చెబుతాను. రాజుగారు ఆ దర్బారులో ఉన్న వ్యక్తి జరిగింది అంతా చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, రాజా నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పాను, నేను అదే ఊరిలో నివసిస్తూ ఉంటాను. ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అప్పుడు నేను చూశాను ఏ విధంగా ఈ యొక్క సేటు తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకు తినిపించాడో. తను ఏమీ తినకుండా కేవలం నీటిని తాగి ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు సేటుకు అర్థమైంది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని. అప్పుడు సేటు అంటున్నాడు, జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యమవుతుంది, ఆ యొక్క విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోయాను. అప్పుడు రాజుగారు సేటుతో అంటున్నారు, మా ఆస్థానంలో ఉన్నటువంటి మహాత్ములైన గురువులు చెప్పినటువంటి ఆచారమో, నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను. ఆ పనులు చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావనతో చేస్తారో ఇంకా అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే గనక మంచి పని చేసిన తర్వాత దానిని మర్చిపోవడము. అదే కారణము నువ్వు ఏదైతే ఇప్పుడు పనిని చేశావో అది ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల కన్నా ఉత్తమమైనది, సర్వశ్రేష్టమైనది. అందువలనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడవు. తర్వాత రాజుగారు తన దగ్గర ఒక గొప్ప పదవిని ఆ సేటుకి ఇచ్చారు. సేటు చాలా సంతోషిస్తాడు. తను వెంటనే వెళ్లి భార్యతో చెప్తున్నాడు, ఈ రోజున నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతిని ఇచ్చారు, రాజుగారు గొప్ప పదవిని ఇచ్చారు. భార్య చాలా సంతోషిస్తుంది. సేటు భార్య అంటుంది, భగవంతుడా నీకు వేల వేల ధన్యవాదాలు, ఈ రోజు వరకు కూడా నా బాధలు నువ్వు విన్నావో. ఆ సేటు సేవకుడి రూపంలో రాజుగారి దగ్గరే ఉండడం ప్రారంభించాడు. రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి తెలుసును సేటు చాలా వరకు బాధ్యతాయుతమైన వ్యక్తి అని. తను ఎప్పుడూ కూడా అబద్దాన్ని చెప్పేవాడు కాదు, మోసాన్ని చేసేవాడు కాదని. దర్బారులో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడాను ఆ కార్యక్రమాన్ని అంతా కూడాను సేటుకే చెప్పేవారు. ఆ పనులు అన్నింటినీ కూడాను సేటు దగ్గరుండి చాలా బాధ్యతతో పనులన్నీ చేయిస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారు తన మహల్లో కూర్చొని ఉన్నారు. రాజుగారితో పాటుగా అతని యొక్క సేవకుడు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వస్తాడు. రాజుగారితో చెబుతున్నాడు, మిమ్మల్ని ఒక్కసారి కలవడానికి సాధువు వచ్చారు అని చెబుతాడు. అప్పుడు రాజుగారు ఆదేశం ఇచ్చారు, వారిని గౌరవ పూర్వకంగా నా వద్దకు తీసుకురమ్మని. సిపాయి బయటికి వెళ్లి ఆ సాధువుని గౌరవ పూర్వకంగా లోపలికి తీసుకొచ్చాడు. రాజుగారు చాలా గౌరవ పూర్వకంగా తన మహల్లో ఉండమని సాధువుకు చెప్తారు. సాధువుకి భోజనాన్ని పెట్టి సత్కారాన్ని చేస్తారు. రాజుగారు చూపించినటువంటి గౌరవము మర్యాదలు ఇంకా సాధువుకు చాలా సంతోషాన్ని కలిగించాయి. దాని తర్వాత రాజుగారితో చెప్పాడు, రాజా నేను మీరు చేసేటటువంటి సేవా భావనను చూసి చాలా వరకు ధన్యుడను అయ్యాను. అందువలన నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. మీ జీవితంలో ఈ విషయాన్ని పాటిస్తే గనక మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని చెబుతాడు. ఆ సాధువు చెబుతూ ఉన్నాడు, ప్రతి ఒక్క పురుషుడు కూడాను ఈ యొక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏ పురుషుడు అయినా కూడాను తన భార్యతో ఎప్పుడూ కూడాను మంచి సంబంధాలు మాత్రమే ఉంచుకోవాలి. ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదో, గొడవలు జరుగుతూ ఉంటాయో, మీరు తప్పకుండా ఏమిటంటే ఆ యొక్క పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే గనక భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ యొక్క ఇంట్లో పేదరికము దౌర్భాగ్యము నివాసం ఉంటాయి. అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము ప్రేమభావము ఉండడము చాలా చాలా అవసరము. ప్రతి ఒక్క పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడాను ఎవరూ కూడాను తమ భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉండకూడదు. మీరు ఆ విధముగా చేసినట్లయితే గనక భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది. భార్య ఇంటి లక్ష్మిగా చెప్పడం జరుగుతుంది. లక్ష్మి దుఃఖపడితే గనక ఆ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు రావడం ప్రారంభమవుతుంది. ఇంట్లోకి పేదరికం వస్తుంది.
భార్య భర్తలు ఇరువురు కూడాను ఎప్పుడూ కూడాను ఒకే చోట నిద్రించాలి. ఎందుకు అంటే గనక ఒకే చోట నిద్రించడం ద్వారా ఇంట్లో ధనము వైభవము ఉన్నతి అనేవి పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే దాని వలన లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెను వెంటనే ప్రసన్నత చెందుతుంది. ఆ యొక్క మాటలు చెప్పి ఆ సాధువు రాజమహల్ నుంచి వెళ్లిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. రాజు రాణి ఇరువురు కూడాను విడివిడిగా ఉండడాన్ని ప్రారంభిస్తూ వస్తారు. అయితే తన గదిలో రాణి నిద్రిస్తూ ఉండగా రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉంటారు. కాని రాణి ప్రతి రాత్రి కూడాను రాజుగారిని చూడడం కోసము ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది. ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకుని సిపాయి రూపంలో రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వేరే దేశం యొక్క రాజ్యానికి గూఢచారి అతను. అయితే ఈ యొక్క సమాచారాన్ని వేగు ఆ దేశానికి అందించడం కోసమే ఆ యొక్క వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజుకి రాణికి మధ్య గొడవ జరుగుతుందని. ఆ వ్యక్తి తన లాభాన్ని పొందాలి అనుకుంటాడు. రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలనుకుంటాడు. కాని రాణి తను రాజుగారి కోసం ఒక రాత్రి తను రాజుగారిని చంపడం కోసము ఇంకా కొంతమంది సిపాయిలతో కలగలసి రాజుగారి గదిలోకి వెళ్తాడు. ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నారు. అయితే రాణి కూడా లేదు. రాణి కూడా అతనితో లేదు. ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్లారు. అప్పుడే రాణి రాజుగారిని చూడడం కోసం గదివైపు వస్తూ ఉంది. రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు. వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వారిని పట్టుకోమని చెప్తుంది. మరియు రాజుగారికి విషయమంతా కూడా తెలిసిపోతుంది. అప్పుడు రాజుగారు రాణిగారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట కలసి ఉండాలి. దాని వలన మీ ఇంట్లో ధన ధాన్యాలు పెరుగుతూ వస్తాయి. సరైన సమయంలో రాణి పట్టుకోకపోయినట్లయితే గనక ఆ గూఢచారి సిపాయిలను రాజ్యం అంతా కూడా రాజు కోల్పోయేవాడు కదా. నిజంగా మహిళ లక్ష్మీ స్వరూపమే. అందువలన ఆ లక్ష్మిని ఎప్పుడు కూడానో అందరూ సంతోషంగా ఉంచాలి. ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తూ ఉంటుందో భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో సుఖం శాంతి ధనం వైభవం అన్ని కూడా పెరుగుతూ వస్తాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపతో మీ ఇంట్లో కూడాను ధన ధాన్యాలు సుఖ సంతోషాలు కూడాను అన్ని కూడాను అభివృద్ధి చెందాలి.